हजरत बाबा फखरुद्दीन हजरत मुतहर तबले आलम बादशाह गारी वद्द चेरुट हजरत सैयद बाबा फखरुद्दीन झारखंड नुंची कर्नाटक वेल्लिरि आ कालमु तमिलनाडुलो उन्न ई प्रदेशमु आ नाडु कर्नाटकलो चेरी उंडेनु दारिलो कुम्मंपेट अनु ऊरुन्नदि अचट चेरगाने आ ऊरि राजु बहुसुंदरुकु तेलियगाने इस्ताग्बलुकु मुंदुकु वच्चि सुस्वागतमु पलिकि तन ग्रामंलो उंडमनि मनवि चेसेनु कम्मंपेट उत्तर दिशकु वच्चिनप्पटि जोहर की नमाज चेयु टाइम अयिनदी गना नमाज चेसी वेल्लदामनी वजू चेयुटकु नीलू तम्मनु कोरिरी कानी समीपमुलो एचटनु नीलू लेवनी चेप्पिरी गाना तानु लेचि ओक राति बंडपै तन आशा कोट्टेनु आ राई चीरी मंची नीलू उबिकि वच्चेनु अंदरुनु आ नीलू त्रागि वजू चेसी नमाज चदिविरी अचटने कोन्नि दिनमुल वरकु उंडिरी आ राजुकु कंजा बहुसुंदर बाबा गारु अचट उंडिनंत वरकु वारि सेवलनु उंडि అనేక ఉపదేశములు విని ఆనందించుచుండెను. ఒకనాడు బాబాగారు నేను ఇన్ని దినములు సంచరించి ఎన్నెన్నో జిక్రులు చిల్లాలు చేసినప్పటికీ గురువును పొందలేకపోయినానే అని చింతకాంతుడయ్యాను. ఆ రాత్రి కలలో పీరో ముర్షద్ అగు నతహరుద్దీన్ గారు కలలో వచ్చి ఓ సుల్తాన్ ఫక్రుద్దీన్ చింతించుకుము, నీకు కలాము సమీపించినది, అందుకు యోగ్యుడైనావు, నేను నతహరుద్దీన్ మీకు గురువు అయినాను అని చెప్పిరి. బాబాగారు మేలుకున్న పింపట ఆనందభరితుడై తన సోదరుని సహాచారులందరినీ పిలిచి కలపడిన విషయము చెప్పిరి. గానా అందరూ చాలా సంతోషపడి ఈనాటికి గురువును ప్రసాదించినావా అని అల్లాహు తాలకు శుక్రియా ఆదా చేసిరి. హజరత్ పీర్ నతారుద్దీన్ సర్ మస్తుచా రాగే ఆషిఖానే సుల్తానే ముజర్ర దరారే తబ్లే ఆలం బాదుషా ఖదస సిరఫుల్ అజీజ్ తిరుచినాపల్లిలోనే వస చేసి ఉన్నారు. ఆ పట్టణపు రాజు చనేకసు చందరు తమిళుడై ఉండెను. ఆ రాజునకు ఒకే ఒక కూతురు, ఆమెకు కాళ్ళు చేతులు ముడుచుకొని పోయి ఒక ముద్దగా ఉండెను. రాజు సేవకుడు ఆ పాపను నతహర్ ఔలియా వద్దకు తీసుకొని రాక తాము నీళ్ళల్లో తన ఆబెదహన్ నీళ్ళల్లో వేసి ఆ నీళ్లతో పాపకు స్నానము చేయించిరి. ఆ పాప నయమై ఒక సుందరి పాపగా నిలిచినది. మరి తన ఆవిదహన్ నాలుక ఆ పాప నోటిపై పెట్టి ఆ పాప చేతికి ఖురానే షరీఫ్ ఇచ్చిరి. గానా ఆ పాప వెంటనే ఖురానే షరీఫ్ చదివినది. ఆ పాపకు మామా జిగ్ని అని పేరు పెట్టిరి. మామా జిగ్ని వీరి వద్దనే పోషించబడినది. మామా జిగ్ని ఒక చిలుకను పెంచుచుండెను. ఆ చిలుక కూడా వీరితో పాటే ఖురానే షరీఫ్ చదువుచుండెను. ఒకనాడున తాహర్ తబ్లే ఆలం గారు మామా జిగ్నితో ఇట్లనిది, కమ్మంపేటలో సుల్తాన్ బాబా ఫక్రుద్దీన్ బసి చేసి ఉన్నారు, మీరు కొంతమంది కలందరితో పాటు పోయి వారిని పిలుచుకొని రమ్మని ఆజ్ఞాపించిరి. వారికి నమ్మకము కలుగుటకై వారు చూచిన కల వారికి వివరించి చెప్పమనిది. గానా మామా జిగ్ని గారు కలందరులను వెంట తీసుకుని కమ్మంపేటకు ప్రయాణమై బాబాగారి వద్దకు పోయి విధేయతక నమస్కరించి తాము వచ్చిన కారణమును మనవి చేసిరి. హజరత్ బాబాగారు మామా జిగ్ని గారికి పేషానిపై దృష్టి ఉంచి ఇట్లు ప్రార్థించిరి. యా అబదన్ అబదా జూల జలాల్ బిస్మిల్లా ఇర్రహ్మాన్ ఇర్రహీం అల్లాహుమ్మా సల్లి అలా ముహమ్మదీన్ ఓ అలా ఆలె ముహమ్మదీన్. మామా జిగ్ని గారు ఇట్లనేది, మీరు ఇంతవరకు నాకు ముర్షద్ దొరగా లేదని చింతించిన విషయము తబ్లే ఆలం గారు మురాకిబాలో మౌనంగా దైవధాన్యములో ఉండి తన దివ్య దృష్టితో తెలుసుకొని అల్లాహ్ తాలా యొక్క ఆజ్ఞతో నా వద్దకు రమ్మని కలలో మీకు చెప్పిరి. గానా వెంటనే బాబా ఫక్రుద్దీన్ గారు తిరుచునాపల్లికి ప్రయాణమైరి. మామా జిగ్ని గారు ముందుగా పోయి బాబాగారు వచ్చుచున్నారని గురువు గారితో చెప్పగా తబ్లే ఆలం గారు ఆనందించింది. కానీ మామా జిగ్ని గారి నొసటను చూచి అల్లహందుల్లా హియా రహమనుర్ రహీం అని పలికి తాను రాజుగా ఉండినప్పుడు తనకు మంత్రులుగా ఉండిన శంషబల్రీన్ మరియు శంషగా వయాన్లతో ఇట్లు చెప్పింది. మామా జిగ్ని యొక్క నొసటిలో కాఫిర్ అని దైవవాత్ర ఉండినది. కానీ బాబాగారి ప్రార్థన వల్ల అల్లాహు తాలా కనుకరించి ఆ మెనుసటి వాత్రను కాఫిర్ అను పదమును తుడిచి మోమిన్ అను పదమును రాయించెను అని చెప్పిరి. ఇది విని భక్తులందరూ ఆనందించి దేవుని పొగడసాగిరి. బాబాగారు గురువు గారి పాదములకు నమస్కరించి ఇట్లు పలికిరి, కుల్లుమన్ ఫిస్సమావాతి ఫల్ అర్జ్ ఇలా అతియార్ రహమాను ముహమ్మద్. అప్పుడు అలం గారు బాబాగారితో మీ ఉద్దేశమేమని అడిగినందుకు నేను కించుకుడైన సేవకుడిని, మీ యొక్క మరిదు కావాలనని వచ్చినానని చెప్పిరి. గానా తబ్లే ఆలం గారు బాబాగారిని శిష్యునిగా చేసి ఖిలాఫతే కలందరియా ప్రసాదించింది. ఈ కలందరు రాజ్యమును త్యాగము చేసి
దీన్ను ప్రబోధించుతూ మానవ సేవలు చేయుచు దేవుని ఆది జ్యోతి అయిన మొహమ్మద్ గారి దర్శనార్థము వెళ్ళినవాడు. కలందరలలో ఇటువంటి ఆర్యులు 6 మంది ఉన్నారు. వారి పేర్లివి: 1వ వారు సయ్యద్ బాబా జమాలుద్దీన్ సావిస్, 2వ వారు బాబా ఇబ్రాహీం గరంసిల్, 3వ వారు బాబా షాబాస్ కలందర్, 4వ వారు బాబా షేక్ అలిజాఫ్ ఆలిఫ్, 5వ వారు పీర్ నతారుద్దీన్ సర్మస్ కలందర్, 6వ వారు సుల్తాన్ బాబా ఫక్రుద్దీన్ కలందరే బర్హక్ అని చెప్పిరి.